ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం ఈ పాపాలన్నీ కూడా నేను చూపించాను. సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్. ఇన్ని ఇంత పెద్ద ఎత్తున వందలాది ఎకరాల్లో పునుగు చెట్లు, వృక్ష సంపద, ఔషధ మొక్కలు, ప్రపంచంలోనే అరుదైన వృక్షాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడే కొండపల్లి ఎంతోమంది మహారాజులు, ఎంతోమంది దేశస్థులు ఈ కొండపల్లి కిల్లా మీదకి వచ్చారు. ఈ కొండపల్లి అటవీ ప్రాంతం అంతా కూడా ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ఈ పునుగు చెట్టు కావచ్చు, కొండపల్లి బొమ్మకి గుండికాయ, అదేవిధంగా సీతాఫలాలు కూడా ఇది ప్రసిద్ధి. ఒక సామాన్యుడు పేదవాడు ఒక చిన్న కర్రపుల్ల బయటికి తీసుకెళ్తే కేసులు పెట్టి ఇవాళ కూడా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఒక సీతాఫలకాయ తెచ్చిన ఒక చిన్న కర్ర తీసుకొచ్చిన అటువంటిది వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమతి కోటేశ్వరరావు వాళ్ళ అనుచరులంతా కూడా ఇన్ని వందల ఎకరాల్లో ఇన్ని లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ అయితే ఏం చేస్తూ ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, ఫారెస్ట్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, అటవీ చట్టాలు ఏం చెప్తూ ఉన్నాయి, ఇవాళ న్యాయస్థానాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఏంటి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో దోపిడీయా, ఏం చేస్తూ ఉంది, యంత్రాంగం ఏం చేస్తూ ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ గారిని ఒక్కసారి మీరు ఈ ప్రాంతానికి రండి. శాసనసభ్యుని చాలాసార్లు ప్రశ్నించాను, ఒక్కసారి ఈ ప్రాంతానికి రా, నీ అవినీతిని చూడు, దమ్ము ధైర్యం ఉంటే మీడియాని తీసుకొచ్చి చూపించు. ప్రజలు మొత్తం కూడా ఈ అవినీతిని ప్రశ్నిస్తూ ఉంటే వసంత కృష్ణప్రసాద్ దీని గురించి మాట్లాడ్డా, నిన్న కాలువల మీదకి వెళ్ళావు, అధికార యంత్రాంగం ఉంది, ఎన్ఎస్పి కాలువలో అధికార యంత్రాంగం ఉంది, అక్కడ చేసిన పనులున్నాయి, కఠిన స్ట్రక్చర్స్ ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం మీ చేతిలో ఉంది. 26 నెలలుగా 65,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరిగితే 26 నెలలుగా తొవ్వి 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 తప్పుడు కేసులు పెట్టాలనే ప్రయత్నం చేశారు. ఏంటి మీ అవినీతిని ప్రశ్నిస్తే ఆధారాలు ఉండాలా? పోలవరం మీద తిట్టావు కదా, పట్టిసీమ మీద తిట్టావు కదా, ఏం ఆధారాలు ఉన్నాయని తిట్టావు? ఆ రోజు నోటికొచ్చినట్టు ఎన్నికల ముందు అవినీతి జరిగిందని, జైల్లో పెడతామని పోలవరం పట్టిసీమ మీద కారు కోతలు కూశారు. వాళ్ళందరూ ముసుగు కూర్చున్నారు కదా, ఆ పట్టిసీమ కట్టినాడే మీకు దిక్కయ్యాడు పోలవరానికి. సిగ్గుందా అని అడుగుతున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి ప్రజలకి అబద్ధాలు అసత్యాలు చెప్పారు. ఇవాళ మేము వాస్తవాలు చూపిస్తూ ఉన్నాం, తీసుకోండి, ఏం చర్యలు తీసుకుంటారో. జిల్లా కలెక్టర్ నివాస్ ఈ ప్రాంతానికి రావాలి, మొత్తం ఇదంతా కూడా న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఎవరైతే దుర్మార్గులు, అవినీతి పరులు, ఎవరైతే దుర్మార్గం చేశారో వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి. ఇక్కడ అటవీ అధికారులు వచ్చారు, తాళ్ళు కట్టారు, 3-4 చిన్న అధికారులను బలి చేశారు. చిన్న పాపం ఎస్సీ బీసీ అధికారులు, 3 ఎస్సీ సోదరులు, 2 బీసీ సోదరులను సస్పెండ్ చేశారు. మరి ఇంతమంది ఎవరు, అసలు బాధ్యులు ఎవరు ఇంత లోపలికి వచ్చి ఈ విధంగా రోజుల తరబడి 10 లక్షలు జరిమానా ఎవరు కట్టారు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు, కృష్ణప్రసాద్ నీకు తహసీల్దార్ పర్మిషన్ ఇచ్చాడా, ఈ రిజర్వ్ ఫారెస్ట్లో రెవెన్యూ వాడు పర్మిషన్ ఇచ్చాడా, రేంజర్ పర్మిషన్ ఇచ్చాడా, డిఎఫ్ఓ పర్మిషన్ ఇచ్చాడా? డిఎఫ్ఓ పనిచేసింటే అధికారులే బదిలీ చేశావు కేసు. మరి సీజ్ అయిన వాహనాలు 7 ప్రొక్లైమ్స్, 8 లారీలు,
సీజ్ అయినాయి, మరి అవన్నీ కూడా కాళ్ళొచ్చి వెళ్ళిపోయినాయి, బళ్ళు వెళ్ళిపోయినాయి. కేసు ఏమైందో తెలీదు. ఇవాళ నువ్వు మాట్లాడకుండా నీతులు చెప్తున్నావు కాబట్టి చూడండి. మీరు అధికారులు ఇక్కడ ఈ తాళ్ళు మిగిలిని ఎమ్మెల్యే బాగానే నీతులు చెప్తున్నాడు, ఎమ్మెల్యే బావమద్ది నీతులు చెప్తున్నాడు, ఇంకా విచ్చలవిడిగా ఎక్కడ పడితే ఆవిడ కొండలో కొట్లేందా మా పున్నారావు చెప్పాడు, షాబాద్ జక్కంపూడి మా రామకృష్ణ చెప్పాడు, షాబాదు జక్కంపూడి పోలవరం కొట్లో పోలవరం కొండలో గణపురం మొత్తం కొండల కొట్లో పోలవరం మట్టి మొత్తం దోపిడీ 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 దోపిడీ. 26 నెలలుగా మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే కొండల కొట్లు ఏరుకొని అది ఫారెస్టా అది రెవెన్యూయా, ఇక్కడే కపలవాయి సత్రం భూములు. పాపం వైశ్య పెద్దలు కొండపల్లిలో అది పేద విద్యార్థుల కోసం పేదవాళ్ళ కోసం ఆ సత్రం అవన్నీ కూడా ఆ భూముల్లో కూడా మొత్తం 2 తాటి చెట్ల లోతులో గ్రావెల్ దోపిడీ చేశారు. ఎండోమెంట్ మినిస్టర్ చెప్పారు, సత్రం వాళ్ళు మొత్తుకున్నారు, మీడియా మిత్రులు వీళ్ళే బయటికి తీసుకొచ్చారు ఈ వాస్తవాలు. కానీ గొంతు నొక్కే ప్రయత్నం, వీళ్ళని బెదిరించే ప్రయత్నం, ఇవాళ ఈ వాస్తవాలు సమాజానికి తెలియకుండా బయటికి రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం. గత 20 వచ్చి నేను ఇవన్నీ చూపించాను. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. గత 1 తాళ్ళు పెట్టుకొని కొలతలు, ఈ తాళ్ళు పెట్టుకొని కొలతలేశారు. ఇవాళ తెగిపోయిన తాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఏం జరిగిందనేది వాస్తవం మాత్రం బయటికి రాలేదు. అక్కడ జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓ అదేవిధంగా మరి రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన మరి ఫారెస్ట్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్, చీఫ్ సెక్రటరీ, కమిషనర్స్ అందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ పట్టవు, ఎందుకంటే వీళ్ళంతా జే ట్యాక్స్ కడతారు కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి పట్టవు, ప్రభుత్వానికి పట్టవు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే ఈ పాపాలు చేశారో కృష్ణప్రసాద్ బావమద్ది వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా శిక్షించబడాలి. ప్రశాంతంగా ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఏ పని బాటలేని దేవినేని ఉమామహేశ్వరరావు రోజు ముఖ్యమంత్రి గారిని దూషిస్తా, అట్లాగే నన్ను ప్రభుత్వాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా ఎక్కడెక్కడో చెత్తా చెదారం అంతా పోగేసి మా మీద మాకు ఆపాదించడం, అది ఈ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ఏదో జరిగిందని చెప్పి అతని హయాంలోనేమో అది రెవెన్యూ భూములు, ఇప్పుడేమో ఫారెస్ట్ అంటాడు, అప్పుడేమో అనుమతి ఇప్పించింది తనే, వాటికి వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసింది తనే, కావాలని చెప్పి ఎప్పుడెప్పుడో జరిగినాయి అనుమతులతో అక్కడ మైనింగ్ జరిగినాయో ఇతరత్ర ఏముందో వాటన్నింటినీ నాకు కావాలని ఆపాదించడం, ఆ ప్రదేశానికి ఇప్పుడు 15 వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, కావాలని వ్యాఖ్యలు చేయటం, అలాగే దుగ్గిరాలపాడు ఇంకో చోట మొన్న కొన్ని సంఘటనలు జరిగితే వాటికి నాకు ఏ సంబంధం లేకపోయినా నా ప్రమేయం లేకపోయినా వాటిని నాకు ఆపాదించడం, అతను ఎవరి పేర్లు అయితే చెప్పిన చేశానని చెప్తే వాళ్ళందరిని ప్రెస్ మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించడం, రోజు ఒక తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు వార్తలతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, దీంతో వైసీపీ కార్యకర్తలు విసిగిపోయి అతను ప్రశ్నించడానికి ఇప్పుడు ప్రయత్నం చేయటం, అక్కడికి వెళ్ళటం, ఆ విషయం నాకు తెలిసి నేను మా కార్యకర్తలందరినీ నాయకుల్ని సర్ది చెప్పి వెనకరమ్మని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికి తెలియని ఏం కాదు, అతని డ్రామాలు నాటకాలు ఈ వ్యవహార శైలి ఏమైనా నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఉంటే నీకు మర్యాదగా ఉంటుంది దేవినేని, కాకుండా ప్రతిపక్షం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ డ్రామా ఆర్టిస్టు నిన్న ఒక కొత్త డ్రామాకి తెరతీశాడు దేవినేని సుల్లు ఉమా. ఈ ఉమా ప్రతిరోజు కూడా కుక్కలు మరిగినట్టుగా వీధి కుక్కలు మరిగినట్టుగా బహుబోలు ఉంటూ ఉంటాడు. ఓ పక్కన అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఊరుతూ ఉంటే కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా ఈ సుల్లు ఉమా ఊరుతూ ఉంటాడు. నిన్న అక్రమ మైలింగ్ జరిగిందని చెప్పేసి పాడిందే పాటరా పాసిపళ్ళ దాతరా అంటే ఇవ్వాలి. 2 చెప్తా ఉన్నాడు సుల్లు మాట, 2 నుంచి అక్రమ మైలింగ్ అంటా ఉన్నాడు. అసలు గనులు ఇసుక ఆఖరికి బూడిద మట్టి మొత్తం దోచుకుంది మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా దోచుకున్నాడు. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో అడుగు పెడతా ఉంటే ప్రజలు ఎమ్మడ పడతా ఉన్నారు.
ప్రజలు చేదరించుకొని నువ్వేంట్రా బాబు మా నియోజకవర్గానికి వచ్చేది నువ్వు పో మా గ్రామాలు గుర్తు అని చెప్పి చెప్తా ఉంటే నిన్న మరలా ఒక కొత్త గ్రామం కొన్ని పెయిడ్ మీడియా ఛానల్స్ పెట్టుకొని ఎవడైనా దాడి చేస్తే కారులో కూర్చొని దర్జాగా ఇంటర్వ్యూలు ఇస్తారండి. కారు అద్దాలు బాగులు కొట్టుకుంటాడు, కారులో కూర్చుంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, నా మీద దాడి జరిగింది. ఏం దాడి జరిగింది? ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని తిట్టి కూర్చుంటారా? అక్కడికి వెళ్ళావు ఏం మాట్లాడావు? అక్కడ ఏమి జరగలేదని చెప్పేసి వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు, గ్రామస్తులు అందరూ చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే జరిగింది జరిగిందని చెప్పేసి ఆ ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద దాడి చేసి కూర్చుంటారా? తప్పనిసరిగా ఈ దేవీరావు మాకి తగిన శాస్త్ర చేయాల్సిందే. ఎక్కడా కనబడింది జరిగింది? దోచుకుంది ఎవరు? నువ్వు మంత్రిగా ఉన్న హయాంలో మొత్తం పోలవరం మట్టి అంతా దోచుకున్నావే. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఆ ద్రావ్యం తొలగింది ఎవరు? నువ్వు కదా, మీ తెలుగుదేశం పార్టీ కదా. ఇసుక మొత్తం కూడా దోచుకుంది మీరు కదా. దోచుకుని దాచుకొని మరలా ఈ రోజున ఇది స్వచ్ఛమైన ప్రభుత్వం అయ్యా. మా ముఖ్యమంత్రి గారు నేను తప్పు చేసినా వదిలిపెట్టడు, వసంత కృష్ణప్రసాద్ తప్పు చేసిన వదిలి ఎవరిని కూడా క్షమించరు. గ్రావెల్ ఎందుకు తీశారు? మా ఇళ్ల స్థలాల మెరకల కోసం, అంటే మా వర్గాలు మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకి మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మాకు నిలువ నీడలేకపోతే మాకు స్థలాలు ఇచ్చాడు, మేము మా స్థలాన్ని మెరక చేసుకోవడం కోసం మేము తెచ్చుకున్నామని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తా ఉంటే అక్కడ అక్రమం జరిగింది జరిగిందని చెప్పేసి పెయిడ్ మీడియా తీసుకునే వాళ్ళు అడగించారు. అక్కడ ప్రజలు అడగిస్తే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి ఊరుకుంటారా? ఊరుకుంటామా? ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది కదా, తప్పనిసరిగా కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం. ఆ ద్రావ్యం తొలగింది ఎవరు? నువ్వు కదా, మీ తెలుగుదేశం పార్టీ కదా. ఇసుక మొత్తం కూడా దోచుకుంది మీరు కదా. దోచుకుని దాచుకొని మరలా ఈ రోజున ఇది స్వచ్ఛమైన ప్రభుత్వం అయ్యా. మా ముఖ్యమంత్రి గారు నేను తప్పు చేసిన వదిలిపెట్టడు, వసంత కృష్ణప్రసాద్ తప్పు చేసిన వదిలి ఎవరిని కూడా క్షమించరు. గ్రావెల్ ఎందుకు తీశారు? పేదల కోసం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకి 31 లక్షల మందికి ఇళ్లసాల ఇస్తే అక్కడ కొంత అక్రమ మైనింగ్ కాదు, ఇళ్ల స్థలాల మెరక చేయడం కోసం ప్రభుత్వం అనుమతితో అక్కడ జరిగితే దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న శాసనసభ్యుడి కంట కడతాం, కృష్ణప్రసాద్ గారి కంట కడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కంట కడతాం. బుద్ధి లేదు. వీధి కుక్కల్లాగా ప్రతిరోజు కూడా అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఏదో డ్రామా జరిగిపోయి ఏదేదో జరిగిపోయి, అంటే ఎస్సీలని ఎస్టీలు బీసీలు తిడితే ఊరుకుంటారా? కేసులు పెట్టరా? అరెస్టులు చేయరా? దేవుని వాకి ఆ వాళ్ళ నాయకుడు నారా చంద్రబాబు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నారు. ఇదేదో పేద విపత్తులాగా దేవుని వాళ్ళని అరెస్ట్ చేశారు. చేస్తారయ్యా? ఎందుకు చేయరు? ఎందుకు చేయరని అడుగుతా ఉన్నా. మీకు మా వర్గాల ప్రజలంటే చిన్న చూపా, చులకరా? మా వర్గాల మీద దాడి చేసి ఊరుకుంటామా? మీ కారు మీద దాడి జరిగిందా? మీ కారు మీద దాడి జరిగింది దర్జాగా మీరు టీవీ ఛానల్స్ ఎక్కడ మాట్లాడారు? ఏం దాడి జరిగింది? నిన్ను ఎవరు కొట్టాడు? నువ్వు కొట్టావు. మీ తెలుగుదేశం పార్టీ నీ ఎమ్మెట్ వచ్చిన గుండాలు కొట్టారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. చూస్తూ ఊరుకుంది తగిన చర్య తీసుకోవాల్సిందే. దేవినేని వాణ్ణి అరెస్ట్ చేయించి సరైన సెక్షన్ పెట్టి ఎస్సీ ఎస్టీ సెక్షన్ పెట్టాల్సిందే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిందే, అతన్ని సరైన శిక్ష వేయాల్సిందిగా డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి చౌకబారిన గ్రామాలు వచ్చినా సొల్లు మాటలు చెప్తే ఎవడో వినే పరిస్థితులు లేదు. చంద్రబాబు నాయుడు సొల్లు చెప్తాడు, దేవినేని వా సొల్లు చెప్తాడు, అందరూ తెలిసిందే కదా, గతం సత్యాలే కదా. ఈ సొల్లు మాటలు విని 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 విరక్తి చెందే వాళ్ళకి 23 సీట్లకు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్. ఆ 23 సీట్లు కూడా మిగలవు. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలందరూ కూడా మరలా సిద్ధంగా ఉన్నారు. మీరేదో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఊహించుకుంటారన్నారేమో. నిన్న కాకమానం మీరు చూడండి, వసపెట్టి ఫలితాలు చూడండి, రేపు రాబోయే ఫలితాలు కూడా చూడండి. పారిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్న అభిమానానికి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్లలు దాటి పారిపోతారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అండ్ కో. ఇది రాసిపెట్టుకుంటుంది.